నోరు మీద పని భయం. సీఎంను ఓడించడానికి అందరూ ఏకం కావాలంటే గగ్గోలు. 50 నియోజకవర్గాల అభ్యర్థులే లేని దుస్థితి. పలు స్థానాల్లో రెండో స్థానం కూడా సందేహమే. చెప్పుకోవడానికి ఏమీ లేక ఈ కొత్త రాగం. ఈ 3.5 ఏళ్లలో జగన్ సర్కార్ డీబీటీ ద్వారా ప్రజల ఖాతాలకు 2 లక్షల కోట్లు, సగటున 87% కుటుంబాలకు సంక్షేమ పథకాల ఫలాలు. వీళ్ళంతా ఏకమైతే టీడీపీ స్థానం ఎక్కడా అంటూ ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఇందులో విశేషమేం లేదు. 175కి 175 పోటీ చేయని తెలుగుదేశాన్ని సవాల్ చేస్తున్నారు. అది పోటీ చేయదు. చంద్రబాబు గారు స్వయంగా చెప్పేస్తున్నారు అది కుదరదని. ఎందుకంటే ఆ ధైర్యం చాలట్లేదు చంద్రబాబు గారికి. గతంలో ఆ ప్రయోగం చేసి విఫలమయ్యారు 2019లో. అంతకుముందు ఎప్పుడు కూడా ఒంటరిగా పోటీ చేసి గెలిచిన దాఖలాలు లేవు. కాబట్టి అయితే వాస్తవంగా ఒక ప్రాంతీయ పార్టీ మీద ఒంటరిగా పోటీ చేసి ధైర్యం లేకపోవడం ఇంకొక ప్రాంతీయ పార్టీకి, అది కూడా కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీకి, అంటే ఖచ్చితంగా జగన్ ఎదుగుదల అన్నటువంటిది తెలుగుదేశం కంటే ఎక్కువ ఉందని చంద్రబాబు గారు ఇప్పటికీ అంగీకరిస్తున్నారు. జగన్ దానికి పర్యవసానమే ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవహారం. అయితే అట్ ద సేమ్ టైం ఎవరి వ్యూహం వాళ్ళది. వాళ్ళు అధికారంలోకి రావాలనుకుంటున్నారు తప్పించి జగన్ గద్దె దించి అధికారంలోకి రావాలంటే మిగతా వాళ్ళందరూ తోడు కావాలన్నట్టుంది వాళ్ళ ఆలోచన. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ఎత్తులు విఫలమైన నేపథ్యంలో జరుగుతున్నటువంటి తప్పించి మరొకటి ఏం కాదు. లేకపోతే